నమస్కారం బావా. బా నమస్కారం. మనం ఖచ్చితంగా ఈసారి 175 గెలుస్తాం. ఎందుకంటే ఓలోలు కొట్టుకున్నప్పుడు మనం గెట్టబడమా? అంతేగా, మళ్ళా అంతే కదా. ఇప్పుడు ఏంటంటే రాజంపేట అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఒకసారి చూద్దాం ఏంది కథ అనేది. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందినటువంటి శాసనసభ్యులు ఎవరు, ఏ సంవత్సరంలో ఏ ఏ పార్టీ తరఫున ఏ ఏ కులాలకు సంబంధించి గెలుపొందినారనేది మనం ఒకసారి చిన్న వీడియో మనం విశ్లేషణ చేద్దాం. చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చేయాలి మనం, ఎలక్షన్ టైం కదా, అన్నకి దెబ్బ పడకుండా మనం పనిచేయాలా. సరేనా? ఓకే బా. పోతే 1952 పంజం నరసింహారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రెడ్డి కులానికి సంబంధించినటువంటి 1952 శాసనసభ్యుడిగా అయితే ఎన్నికైనాడు. ఓకే. ఆ తర్వాత చూసుకుంటే 1952 ఇదేంది రెండు మాటలున్నాయా? నరేష్ అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయినాయిలే బావా. అయినాయా? అప్పుడు ఎలక్షన్ మనకు తెలియదు కదా. 1952 మన ద్విసభ పాల వెంకట సుబ్బయ్య అని కాంగ్రెస్ పార్టీ నుంచి బా, ఈయన ఎస్సీ, ఈయన రెడ్డి, ఈయన ఎస్సీ. అదే విధంగా 1955 పోతురాజు పార్థసారథి కాంగ్రెస్ పార్టీ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెంది ఈయన గెలిచినాడు. 1955 ద్విసభ పాల వెంకట సుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళా ఈయన 1955 ఈయన గెలిచాడు. ఈయన 2 గెలిచాడు. ఈ మనిషి ఎవరు? పాల వెంకట సుబ్బయ్య అని ఆయన. అవును, 2 అయితే గెలిచినాడు ఖచ్చితంగా. 1952 గెలిచినాడు, మళ్ళా 1955 ఆయన గెలిచారు. అదే విధంగా చూస్తే 1962 వచ్చేసరికి కొండూరు మారారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కొండూరు మారారెడ్డి అయితే గెలిచినాడు. అవును. అదే విధంగా బండారు రత్న భావతి 1967 ఇండిపెండెంట్ గా గెలిచాడు. బై క్యాండిడేట్ బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అన్న. ఇండిపెండెంట్ గా 1967 గెలిచినాడు. అదే విధంగా 1972 వచ్చేసరికి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బండారు రత్నభావతి అనే ఆయన మళ్ళీ గెలిచినాడు. ఈయన మళ్ళా చూసుకుంటే మళ్ళా బలిజ సామాజిక వర్గమే. ఆయనే 1967 ఆయన గెలిచాడు, 1972 ఆయన గెలిచాడు. ఓకే. అదే విధంగా చూస్తే 1974 బై ఎలక్షన్ ఉప ఎన్నిక. అదే విధంగా చూస్తే 1974 ఉప ఎన్నిక కొండూరు ప్రభావతమ్మ అనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈమె. 1974 1978 1983 దాకా కంటిన్యూగా ఈమె 3 అయితే ఎన్నిక అవ్వడం జరిగింది. అది కాక ఒక మహిళ కొండూరు ప్రభావతమ్మని 3 రాజంపేట అసెంబ్లీకి ఎన్నికైంది కంటిన్యూగా హ్యాట్రిక్. అదే విధంగా 1985 వచ్చేసరికి బండారు రత్నభావతి తెలుగుదేశం పార్టీ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 1985 గెలిచినాడు. ఫస్ట్ ఇక్కడెక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ 1985 పార్టీ పెట్టినప్పుడు ఈయన గెలిచాడు. అదే విధంగా చూస్తే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 1989 అయితే గెలవడం అయితే జరిగింది బావా. ఆ నుంచి చూస్తే మళ్ళా తెలుగుదేశాన్ని కూపొచ్చింది. 1994 1999 పసుపులేటి బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ తరఫున బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఈయన 2 అయితే ఎన్నిక అవటం అయితే జరిగింది. 94 99 పసుపులేటి బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. 2004 వచ్చేసరికి మళ్ళా కొండూరు ప్రభావతమ్మే గెలిచింది. ఈయన 3 గెలిచింది, ఈయన 1 గెలిచింది, మొత్తం 4 ఆమె రాజంపేట నుంచి శాసనసభకు అయితే ఎన్నికైతే అయ్యింది. వీళ్ళు కొద్దిగా వైఎస్ ఈయన మన పెద్ద ఆయన ఉన్నాడు కదా రాజన్న, రాజన్న కుటుంబానికి కొద్దిగా సన్నిహితులు వీళ్ళు కొండూరు ప్రభావతమ్మ అనేటువంటి వ్యక్తులు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వీళ్ళు 3 అయితే గెలిచినారు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక లేడీ. 2009 వచ్చేసరికి అమర్నాథ్ రెడ్డి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గెలుపొందినాడు. 2012 బై ఎలక్షన్ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినాడు. ఆడికి ఈయన ఎన్నిసార్లు? 2 అయితే గెలిచినాడు. 2 ఈయన మేడా మల్లికార్జున్ రెడ్డి 2014 తెలుగుదేశం పార్టీ నుంచి అయితే గెలుపొందినాడు. ఎప్పుడు గుర్తురాదు నీక తెలుగుదేశం పార్టీ గంజాయి వనము
అందుకని చెప్పి మన పార్టీలోకి వచ్చాడు, మన వైసీపీ పార్టీలోకి. గంజాయి వనం అదే తెలుగుదేశం, మన పార్టీ అదే తులసి వనంలోకి వచ్చినాయని చెప్పి వచ్చినాడు. అవును, మళ్ళా 2019 మేడ మల్లికార్జున రెడ్డి అని ఈయన 2 సార్లు అయితే గెలుపొందినాడు. ఒకసారి తెలుగుదేశం నుంచి, ఒకసారి వైసీపీ రెడ్డి సామాజిక వర్గం. అవును, ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నియోజకవర్గంలో కొంతమంది నాకు మిత్రులు ఉంటారు, శత్రులు ఉంటారు, అది పక్కన పెట్టి వాళ్ళు పంపించినారు డేటా. అవును, ఏ విధంగా అంటే ఇంతమంది గెలుపొందినారు కదా, ఈ రోజు ఎవరు గెలుస్తారని నీ సర్వే అయింది అని. ఇప్పుడు ఆడ తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలు అనుకో, ఎవరు బత్యాల చెంగలరాయుడు అనే ఒక ఆయన, అవును, సుబ్రహ్మణ్యం అనే ఒక కోకతనం. అవును, వాళ్ళిద్దరు ఏదో మనకు తెలియదు, మన పార్టీ కాదు, మన పార్టీ అయితే మనకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు అంటే సీట్ నాకు కావాలని వాళ్ళ పార్టీ సర్వేలు ఉంటాయి కదా. మీకు ఎవరికైనా సరే మీ నియోజకవర్గంలో, రాజంపేట నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇకపోతే బీసీఆర్ సుబ్రహ్మణ్యము ఇదేంది కథ అంటే, బీసీఆర్ వచ్చేసి 2019 రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఓడిపోయినాడు, మన మేడ మల్లికార్జున రెడ్డి గెలిచాడు. అవును, ఆయన ఓడిపోవడం అయితే జరిగింది 2019 ఆయన ఓడిపోయినాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు కొట్టుకుంటారు, అర్థం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బిఏ అయినా ఈ ఎస్ఎన్ఏ అయినా వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు. అవును, వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే మన దిగిపోతాడు అమర్నాథ్ రెడ్డి వైసీపీ. మన పార్టీ అదే కదా ప్లస్, అదే ట్రిక్. ఇప్పుడు వీళ్ళు బి అనేవాడు ఎస్ అనేవాడు ఇద్దరు కొట్టుకుంటారు. అవును, వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు అనుకో. అవును, ఈ ఇద్దరు సందర్భం మనవాడు గెలుస్తాడు. మన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గం నుంచి గెలుస్తాడు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు కొట్టుకోండి, మా పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది, మాకు 175 గెలుస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.